తెలంగాణలో ఈ సాయంత్రం ఏం జరగబోతోంది? పట్టు వీడకుండా పోరాటం చేస్తోన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఒకవైపు, మెట్టు దిగకుండా వెంటనే విధుల్లోకి చేరాలి అని అల్టిమేటం ఇస్తోన్న ప్రభుత్వం మరోవైపు. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెబాట పట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోన్న రాష్ట్ర ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. అటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. తమను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్తో ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వెంటనే సమ్మె విరమించాలని, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేస్తామని హెచ్చరించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగటం చట్టవిరుద్ధమని, వెంటనే సమ్మె విరమించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. జీవితాలు పాడు చేసుకోవద్దంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా తాము వెనుకాడబోమని, నిరవధిక సమ్మె విషయంలో తగ్గేదే లేదని జేపీఎస్లు, ఓపీఎస్లు అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. నిబంధనల ప్రకారం పరీక్షలకు హాజరై మెరిట్ ఆధారంగా నియమితులమయ్యామని, 15,000 వేతనం, 3 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ నిబంధనలతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరామని చెప్పారు. అయితే ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం రెగ్యులరైజ్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. జేపీఎస్ల ఐక్యత